ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారి ఆశీస్సులతోని మరోసారి వరంగల్ వెస్ట్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నాతో పాటు నన్ను బలపరిచినటువంటి సోదరులు యాదవ్ రెడ్డి గారు, సుందర్ రాజు గారు, మౌలానా గారు, సోదరమణి మేయర్ సుధారాణి గారు రావటం జరిగింది. ప్రజా ఆశీస్సులతోని మరోసారి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించబోతున్నా. ఈరోజు ప్రజల మధ్యలో ఉండి సేవ చేసిన వ్యక్తిగా వారికి ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా కూడా ఒక బాధ్యతను ప్రజాప్రతినిధిగా వాళ్ళ ఒక కుటుంబ సభ్యునిగా నిరంతరం వారి మధ్యలో ఉండి వారికి సేవ చేసినా కాబట్టి ఈరోజు వారిని మరోసారి ఓటు అడిగే హక్కు నాకుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. ప్రపంచాన్ని కుదిపేసినటువంటి కరోనా సమయంలో కూడా నేను ప్రజల మధ్యలోనే ఉన్నాను, వారికి అండదండగా ఉన్నాను. నేను మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఒక టీంగా ఏర్పడి వారికి 2 నెలల నిత్యావసర సరుకులు వారికి ఇచ్చి వారికి మనోధైర్యం పెంచి మనోధైర్యం ఇచ్చి వారికి వైద్య సేవలు అందించి అనేక సందర్భాలలో వారికి అండగా ఉండి రెమెడీస్వేర్ ఇంజెక్షన్లు కానీ గ్యాస్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు డాక్టర్లతో సమీక్షించి వారికి అండగా ఉన్నటువంటి పరిస్థితులు వారే ప్రజలకు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ పోటీ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే పార్టీ, మరోవైపు ప్రజలను అన్ని రకాలుగా దగా చేసేటువంటి పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. 2009లో శాసనసభ్యుని ఎన్నికైన తర్వాత ఆనాటి ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే రాజీనామాలు చేయాలంటే రాజీనామాలు చేయడం జరిగింది, ఉద్యమించాలంటే ఉద్యమించడం జరిగింది. రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి సందర్భంలో ఆనాడు రైతులకు విద్యుత్ సరఫరాలు లేక కటకటాలు ఉంటే ఆ రోజు విద్యుత్ సౌదాపైన అధికారులను దిగ్బంధం చేస్తే ఆనాటి ప్రభుత్వాలు అక్రమ కేసులు బనాయించి నన్ను జైలుపాలు చేసేయడం జరిగింది. ఆనాటి ఉద్యమ నేత ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఈ హన్మకొండ తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటిది కాబట్టి ఇక్కడ ఎప్పటికప్పుడు ఉద్యమ ఊపిరి పోస్తూ ప్రజలను చైతన్యవంత చేసి ఈరోజు తెలంగాణ సాధించడం జరిగింది. సాధించినటువంటి తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ప్రజల నమ్మకంతో మరి మరోసారి కూడా గెలవటం జరిగింది. అప్పుడు అభివృద్ధి ఫలాలు ఈ ప్రజలకు అందియటం జరిగింది. మరోసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమ ఫలాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందిస్తుంటే అర్హులైన వారికి అందరికీ కూడా అందియటం జరిగింది. కళ్యాణ లక్ష్మి అయితేంది, షాది ముబారక్ అయితేంది, విద్యార్థు పెన్షన్లు అయితేంది, బోధకాలకు పెన్షన్లు అయితేనేమి, బీడీ కార్మికుల పెన్షన్లు అయితేనేమి, సమైక్య రాష్ట్రంలో బీడీ కార్మికులు బీడీలు చేస్తున్న క్రమంలో మా మహిళా సోదరమణులు అనారోగ్యానికి గురవుతున్నారు, వారి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆదుకోవాలంటే ఆనాటి ప్రభుత్వాలు ఆదుకోలేదు. కానీ మనసున్నటువంటి మహారాజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆరోగ్య పరిస్థితి, వారి ఆర్థిక పరిస్థితి దృష్టి పెట్టుకొని పెద్ద ఎత్తున వేలాది మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ప్రాజెక్టులు నిర్మాణం చేయడం జరిగింది, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణం చేయడం జరిగింది. నిధులన్నీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాలు ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోబోతున్నారు.
మహిళలు తెల్లారు లేస్తే వంటలు చేసే క్రమంలో వారికి ఆర్థికంగా భారమైతున్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను కూడా తగ్గించి కేవలం 400కే వారికి అందియాలని చెప్పి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 93 లక్షల బీపీఎల్ కుటుంబాలకు కేసీఆర్ ధీమా అనే కార్యక్రమం ద్వారా వారందరూ కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే అనేక పథకాలు మహిళలకు అందజేస్తూ మొన్నటికి మొన్న గృహలక్ష్మి కూడా వారి పేరిట అందియటం జరిగింది. రాబోయే రోజులలో మహిళలకు అనేక పథకాలు, యువలకు అనేక పథకాలు. ఇప్పటికే హైదరాబాద్తో మేము అభివృద్ధిలో పోటీ పడ్డాం. ఈ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినాం. ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దడం జరిగింది. ఒక ఐటీ హబ్గా మన కేటీ రామారావు గారు వచ్చి అనేక ఐటీ కంపెనీలను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కల్చరల్ హబ్గా తీర్చిదిద్దడం జరిగింది. క్రీడాకారులను అభివృద్ధి చేయాలని చెప్పి, వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి స్పోర్ట్స్ క్యాలెండర్ తీసుకురావడం జరిగింది. కళాకారులను ప్రోత్సహించాలని కల్చరల్ క్యాలెండర్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ తీరుగా ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నది, ఆ సమస్యకు పరిష్కారం ఏ తీరుగా కనుక్కోవాలని తెలిసిన వ్యక్తిగా, ఇప్పటికే అభివృద్ధి ఫలాలు అందించిన వ్యక్తిగా, మా చిరు వ్యాపారులకు అండగా ఉండి, మా ఆటో కార్మిక సోదరులకు అండగా ఉండి, ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు నా దినచర్యను కూడా ఆ తీరుగా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నియోజకవర్గం అన్ని వర్గాల ప్రజలు ఉంటే నివసించే నియోజకవర్గం. ఇందులో ఆటోస్ నుంచి అకాడమిషియన్స్ ఉంటారు, ఇంటి పనుల నుంచి ఇంటెలెక్చువల్స్ ఉంటారు, స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, మరి చిరు వ్యాపారులు ఉంటారు. ఇన్ని వర్గాల ప్రజలను వారి సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను నా దినచర్యను కూడా ఆ తీరుగా డిజైన్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఆదివారం అపార్ట్మెంట్ దర్శనంతో అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వారి సమస్యలు తెలుసుకోవటం, అడ్డా ములాఖాత్ పేరిట మా చిరు వ్యాపారులు, మా అడ్డాల మీద ఉన్నటువంటి మా ఆటో కార్మికులను వారి సమస్యలు తెలుసుకోవడానికి అడ్డా ములాఖాత్ పేరిట చేయడం జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి శుక్రవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ తీరుగా గత 15-20 సంవత్సరాల నుంచి ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధిగా ఈ ప్రజలతో మమైక్యమైనటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే ప్రజా ఆశీర్వాద యాత్రలో గత కొన్ని రోజుల నుంచి పోతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా నా ఆశ్వరించి దీవించి గెలిపిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కార్మిక మేడే అంతా కూడా కార్మికుల స్థితిగతులు తెలుసుకోవాలి. కార్మిక మాసోత్సవం ద్వారా అనేక మంది మా కార్మిక కుటుంబ పిల్లలను విద్యావంతులు చేసినటువంటి తృప్తి ఉన్నది. 9 సంవత్సరాలలో మరి వారిని అనేక మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించి రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివిస్తే ఈరోజు నా కార్మిక కుటుంబ పిల్లలు బ్రహ్మాండంగా 24 మంది మెడికల్ కళాశాలలో సీట్లు దొరకడం జరిగింది. మా ఆటో కార్మిక సోదరులకు బ్రహ్మాండంగా ఐఐటి ఖరగ్పూర్లా మరి అనేక ఐఐటి విద్య పేరు పోసినటువంటి విద్యా సంస్థలో మరి ప్రవేశాలు దొరకడం జరిగింది. ఇవంతా కూడా కేవలం ఈ ప్రభుత్వం ద్వారా మరి వారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఫలాలే. నేను ఒక కుటుంబ సభ్యునిగా ఈ వర్గాలకు అందియటం జరిగింది. ఇది నాకు తృప్తినిచ్చింది. అందుకే ఈరోజు మరొక్కసారి మా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీ ముందు ఉన్నది ఒక తెలంగాణ సాధించినటువంటి ఒక ఉద్యమకారునిగా, ఉద్యమ సమయంలో జైలుకు పోయినటువంటి వ్యక్తిగా, ఉద్యమ సమయంలో ఆనాటి ప్రభుత్వాలు నాపైన అక్రమ కేసులు పెట్టినటువంటి వ్యక్తిగా ఒక ఉద్యమకారునిగా మీ ముందుకు వస్తున్నా. నా ప్రత్యర్థులు ఉద్యమకాలంలో మరి ఉద్యమ సమయంలో మైబాద్లో తుపాకులు తీసి కాల్చినటువంటి కాల్పులు జరిపినటువంటి నా ప్రత్యర్థులు ఉన్నారు. జాగ్రత్త దయచేసి మరి వారి అరాచక పాలన మరి ఇక్కడ మైబాద్లనే కాదు, ఉద్యమ సమయంలోనే కాదు, ఇక్కడ కూడా ఈ నగరంల పైన మరి రుద్దాలని చూస్తున్నారు. దయచేసి ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అటువంటి ఉద్యమకారులపైన తుపాకులు మూత మోగించినటువంటి నాయకులను దయచేసి మీ గల్లీలను రానియకండి, మీ దరిదాపులను కూడా రానియకండి చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. మా పార్టీ మరి ఒక కుటుంబం లాగా మా అందరినీ, మా శ్రేణులందరినీ కూడా
మరి కాపాడుకుంటూ ముందుకు పోతుంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకలతో మరి అనేక నిత్యావసర వస్తువులు ధరలు కూడా ఆకాశమంతా ధరలు పెంచి ఈరోజు మరి సామాన్యులకు కూడా భారమయ్యే విధంగా చేస్తున్నటువంటి ప్రత్యర్థి పార్టీ ఇంకొకళ్ళు వస్తున్నారు. కాబట్టి మీ అందరికి కూడా నా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో మీలో కనుక మీ కుటుంబ సభ్యునిగా ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక కొడుకుగా మీలో ఉన్నాను. రాబోయే రోజులలో కూడా మీ అందరి ఆశీర్వాదంతో మరి మా కార్యకర్తలు మా గులాబీ సైన్యం మా గులాబీ కుటుంబ సభ్యుల కష్టంతో మరొకసారి గెలిచిన తర్వాత ఇటు పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుతూ మరోసారి ప్రజలకు నీతి నిజాతి నిబద్ధతోని అంకిత భావంతో సేవ చేసే భాగ్యం కల్పించాలని కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం.